ఆనంద్ చిన్న వెంకటేశ్వర్ గారు ఆయన నాకు ఇందాక చెప్పినట్టుగా జైల్లో పరిచయం ముఖాలు చూసుకోలేదు కానీ జైల్లో ఒక జర్నలిస్ట్ వచ్చిండు జైలుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయడం వల్ల ఆయనను జైల్లో పెట్టిండు అని అంటే సహజంగా ఇక వెతుక్కునేటువంటి క్రమం లోపల ఆయనకున్న ఇబ్బందులు ఏంటి ఆయన తీసుకుపోయి వేరే బ్లాక్లు వేసారు శారద బ్లాక్లు వేసిండ్రు కరోనా సమయంలో ప్రభుత్వాలకు మాత్రం చాలా అక్కరకొచ్చింది ఆ సంక్షోభం మన హక్కులు ఆడడానికి కరోనా ఆడడం వచ్చింది కానీ వాళ్ళు మనని దోచుకోవడానికి మాత్రం కరోనా వాళ్ళకి ఎక్కడ ఆటంకం కాలే కరోనా పేరుతోటి మాకు న్యూస్ పేపర్ లేదు టీవీలు లేవు మొత్తం ఒకచోట కూర్చోవడానికి అవకాశం లేదు కనీసం భోజనం కూడా కలిసి చేయడానికి అవకాశం లేదు ఇక్కడున్న నిబంధనల కన్నా బయట లోపల ఇంకా కష్టతరంగా అమలు చేసేటువంటి పరిస్థితులల్ల కనీసం ఒక్కసారి కూడా అన్ని రోజులు జైలున్న ఒక్కసారి కూడా కలుసుకునేటువంటి అవకాశం ఎక్కడన్నా ఆ జైలు ములాఖాతు గోడ కానో హాస్పిటల్ కానో ఎక్కడన్నా కలిసే అవకాశం ఉంటుందని చెప్పి పొద్దు సాయంత్రం ప్రయత్నాలు చేసినా ఎక్కడ వీలు కాలి చివరికి ఈరోజు ప్రెస్ క్లబ్లో కలిసినాం అట్లాగే రామకృష్ణ గారు ఆయన గురించి మీ అందరికీ మనకందరికీ తెలిసినటువంటి విషయమే ఆయన న్యాయం కోసం పోరాడుతున్నటువంటి ఒక యోధుడు అట్లాగనే పాశం యాదగిరి గారు ఆయన ప్రజాపక్షం ఆయన పక్షం రేపు అధికారమైనా ఆయన ప్రజాపక్షం ఉంటాడు తప్ప ఆయన ప్రతిపక్షం కూడా అంటానికి లేదు ఆయన ప్రజాపక్షం ప్రతిపక్షానికి అధికార పక్షానికి రెండింటికి దూరంగా ఉంటాడు రెండింటికి దగ్గరైనా అనిపిస్తుంది ఒకనాడు 10 రోజులు దూరంగా ఉంటాడు అట్లా నిరంతరం ప్రజల సమస్యలు వినిపించటమే తన ధ్యేయంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు రాఘవచారి గారు ఉన్నారు ఇక్కడ మిగతా మిత్రులు చాలామంది పెద్దలు ఉన్నారు యాదగిరి సార్ ఫోన్ చేసి కృష్ణ ఇట్లా మీటింగ్ పెడుతున్నారు అండి అంటే వచ్చిన మాట్లాడితే ఇప్పుడే రాజద్రోహం ఎత్తేసిండ్రు ఇప్పటికి 9 ఊపా కేసులు ఉన్నాయి మళ్ళీ నేను పోయి మాట్లాడితే నాకు ఆవేశాన్ని ఆవేదనను దాచుకొని మాట్లాడటం మన తెలంగాణ స్వభావం ఎట్లుండదో అది నాలో కూడా అదే సమస్య కనుక నేను మాట్లాడితే ఏమొస్తుంది మాట్లాడకపోతే ఏమొస్తుంది అని చెప్పి రెండు బేరేజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టుగా జైలు 2-2-4 అన్నందుకు జైలు నువ్వు తెరుచుకుంటాయి ఇది వ్యవస్థ ఈనాడు రాజద్రోహం అనేటువంటి దాన్ని మనం మాట్లాడుకునే సమయంలో 124A అనేటువంటిది 1860 లోపల బ్రిటిష్ సామ్రాజ్యవాదులు తమ సామ్రాజ్య రక్షణ కోసం భారతీయ స్వాతంత్రోద్యమాన్ని అణచివేయడం కోసం తీసుకొచ్చినటువంటి చట్టం 1857లో మొదటి స్వతంత్ర సంగ్రామం సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత ఈ దేశంలో ఉండేటువంటి తిరుగుబాటుదారులను స్వాతంత్రాకాంక్ష కలిగినటువంటి వాళ్ళని అణచిపెట్టడం కోసం ఒక బలమైనటువంటి కఠినమైన చట్టం వస్తే తప్ప సాధ్యం కాదు అనే స్థితిలో ఆనాడు 1860 లోపలికి ఐపీసీలకు అమెండ్మెంట్ ద్వారా ఈ చట్టం ఎంటరైంది ఇప్పుడు కొంచెము ఇది తొలగించడం అనేది సంతోషించదగ్గ విషయం కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో 75 ఏళ్ళు ఇది ఎందుకు మనగడలో ఉందనేటువంటిది ప్రశ్న 75 ఏళ్ళ తర్వాత దీన్ని తొలగిస్తారంటే కేంద్ర ప్రభుత్వానికి బాధ ఎందుకు అనేటువంటిది ఇంకొక ప్రశ్న ఇటువంటి ప్రశ్నల మీద ప్రశ్నలు నీకు తలెత్తితే రేపు పొద్దున మన బస్సుకు ఏమవుతుంది అనేటువంటిది ఇంకొక ప్రశ్న మనందరికీ అయినా ప్రశ్నించడం అనేటువంటిది ఏ మనిషి మానలేడు ఎందుకంటే మనుగడ ఉన్నంత వరకు మనిషి జీవించి ఉన్నంత వరకు శ్వాస ఉన్నంత వరకు ప్రశ్న అనేటువంటి ప్రతి మనిషి లోపల నిక్షిప్తమై ఉంటుంది ప్రశ్న చచ్చిపోయినాడు ఈ సమాజం చచ్చిపోతుంది ప్రజాస్వామ్యం యొక్క అంతిమ సారం ప్రశ్నించటం అసమ్మతిని వ్యక్తం చేసేటువంటి స్వేచ్ఛ లేనటువంటి ఏ వ్యవస్థ కూడా రాజకీయ వ్యవస్థ కూడా మనజారడం అనేటువంటిది అసంభవం సావర్కర్ అనే వ్యక్తి గురించి గొప్పగా చెప్తారు కదా ఆయన తీసుకుపోయి అండమాన్ జైలుకు తీసుకుపోతున్నప్పుడు కూడా అక్కడి నుంచి తప్పించుకోవడం కొరకు ప్రయత్నం చేసిండు లాస్ట్కి ఆయన క్షమాభిక్ష ఉత్తరం రాసిండు అది వేరు భగత్ సింగ్ మీద పెట్టింది కదా భగత్ సింగ్ను అడ్డంగా ఉరిదీసి ముక్కలు ముక్కలు నరికి కిరోసిన్ పెట్టి కాలబెట్టి నదిలో వారేసిండు కదా భగత్ సింగ్ ఎక్కడున్నాడు ఇవాళ భగత్ సింగ్ చచ్చిపోయిండు అయ్యో అని చెప్పి ఏడుస్తున్నారు ఉన్నారా ఏ భారతీయ పౌరుడు ఏ యువకుడు కూడా ఆ విధంగా ఏ యువతి కూడా ఆ విధంగా ఆలోచించదు ఎందుకోసమని అంటే ప్రభుత్వాలకు రాజ్యాలకు వ్యతిరేకంగా దోపిడీ దౌర్జన్యాలకు పీడనలకు అసమానతలకు వ్యతిరేకంగా గొంతెత్తి ప్రశ్నించి పోరాడినటువంటి ఎవరు కూడా చిరంజీవులుగానే ఉంటారు తప్ప వాళ్ళు చచ్చిపోరు అందుకోసమే ప్రశ్నలు చంపలేరు ప్రశ్నలు ఉరిదీయలేరు భావాన్ని ఉరిదీయలేరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రభుత్వం పట్ల అవిధేయత ప్రకటిస్తే ప్రభుత్వాన్ని కూల్చడం కోసం కుట్రలు చేస్తే రాజద్రోహ నేరం కింద పెట్టాలి అని చెప్పి ఐపీసీ 124 ఏ 1860 లోపల చెప్పింది దానికి ఇయాల దానికి జోడించుకుంటూ వచ్చిండు ఇప్పుడు మన మిత్రుడు ఆనంద్ చిన్ అన్న ఒక మంచి చట్టం దేవాలని చెప్పిండు మంచి చట్టాలు చా అసలు అవసరమే లేదు ఇంకా ఉన్నయే భారం అయిపోయినాయి పూర్తిగా ఏం చట్టం కావాలి ఆఫ్సా మిలిటరీకి సంపూర్ణ అధికారం ఇచ్చినటువంటి ఆఫ్సా చట్టం ద్వారా ఇవాల ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కళ్ళ ముందర చూస్తున్నాం పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ఛత్తీస్గఢ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కర్ణాటక పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ మహారాష్ట్ర క్రైమ్ కంట్రోల్ యాక్ట్ తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్ 1967 లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మన ప్రియతమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వం లోపల అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చిన 124 యాక్ట్ కంటిన్యూ అయింది ఎన్డీఏ వచ్చింది యూపీఏ వచ్చింది జనతా ప్రభుత్వం వచ్చింది ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని ముట్టుకోలే ఎందుకు ముట్టుకోలేదు అన్ని ముట్టుకుంటారు మీరు రాజ్యాంగాన్ని మార్చుతామంటారు చట్టాలు సవరిస్తామంటారు సెక్యులర్ అనే పదాన్ని ఎత్తివేయాలంటారు కామన్ సివిల్ కోడ్ కావాలంటారు కానీ ఈ చట్టాల జోలికి ఎవరు పోరు ఎందుకంటే ఏ ప్రభుత్వం మారి ఏ ప్రభుత్వం వచ్చినా మనందరికీ ఇది అవసరం ఉమ్మడి అవసరం అనేటువంటిది వాళ్ళకు ఒక ఏకాభిప్రాయం ఉన్నది కనుక ఆ ఏకాభిప్రాయమే ఆందోళన కలిగిస్తున్నది ప్రశ్నించే వాళ్లకు భయం కలిగిస్తున్నది తాడా పోయింది దానంతట అదే కాలం చెల్లిపోయింది ఒకనొక కాలం లోపల మౌనంగా ఉన్నారు ఒక్క 4 ఏళ్ళు కూడా కాలం గడవకముందే అయ్యో మెడ మీద కత్తి లేకపోతే ఎట్లా అని వెంటనే పోట అనేటువంటిది ముందుకు వచ్చి అరే పోట ఇంత ప్రమాదకరమైన చట్టం అమాయకులను వేల కొద్ది జైళ్ళలో నిర్బంధిస్తుందని చెప్పి దేశం మొత్తం గగ్గోలై ఒత్తుకుంటే పోట అందించి పక్కకు పెట్టిండ్రు చావు కబురు చల్లగా చెప్పినట్టుగా మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఊపాని మళ్ళా దానికి కూరలు పదును పెట్టింది మళ్ళా ఎన్ని అమెండ్మెంట్లు చేస్తారు ఒక్కొక్క చట్టానికి ఎన్నెన్ని అమెండ్మెంట్లు చేస్తారు అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్ ఇవాళ భారతదేశంలోని ప్రతి కదిలో మనిషి మీద చీమ మీద కూడా నిఘా పెట్టేటువంటి చట్టం అది జడ్జి రామకృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు 43D5 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి వ్యతిరేకమైనది పూర్తిగా భావ ప్రకటన స్వేచ్ఛ మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ సంఘం పెట్టే స్వేచ్ఛ రాసే స్వేచ్ఛ సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛలు కల్పించినటువంటి ఆర్టికల్ 19 అనేటువంటి దేశం లోపల ఇంప్లిమెంట్ అవుతున్నదా ఆర్టికల్ 19 ఇంప్లిమెంట్ కాకుండా ఆర్టికల్ 22 అడ్డం పెడతావు నువ్వు పీడి యాక్ట్ని అడ్డం పెడతావు నాసాన్ అడ్డం పెడతావు ఊపాన్ అడ్డం పెడతావు సెడిషన్ అడ్డం పెడతావు పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అడ్డం పెడతావు ఏదో ఒక చట్టాన్ని అడ్డం పెట్టి నిరంతరం మనుషులను మొత్తం కూడా నిఘా నీడ లోపల భయాందోళన మధ్యలో జీవించే విధంగా ప్రయత్నం చేస్తుంది రాజ్యం 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం లోపల ఇంకా ఈ నిర్బంధ నిషేధ చట్టాలు అవసరం ఎందుకు వచ్చింది మనకి బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని దోచుకపోవడం కొరకు చట్టం తీసుకొచ్చిండు వాడిచ్చినటువంటి లెగసీని ఇవాళ మన భారతదేశం ఎందుకు కంటిన్యూ చేయవలసి వస్తున్నది నువ్వు ప్రయోగించేటువంటి చట్టాలు మొత్తం కూడా ఎవరి మీద ప్రయోగిస్తున్నావు నీ ప్రజల మీద ప్రయోగిస్తున్నావు నీ జర్నలిస్టుల మీద నీ ఉపాధ్యాయుల మీద నీ ప్రొఫెసర్స్ మీద నీ లాయర్ల మీద నీ జడ్జిల మీద నీ ప్రజల మీద ప్రజా సంక్షేమం కోసం మాట్లాడుతుండేటువంటి రచయితల మీద కవుల మీద కళాకారుల మీద సినిమా ఆర్టిస్టుల మీద ప్రయోగిస్తున్నావు నువ్వు ఎవరి మీద ప్రయోగిస్తున్నావు ఈ చట్టాలు ఇవాళ ఒక ఎంపీ మీద ఒక దేశద్రోహ చట్టం ప్రయోగిస్తే దేశం మొత్తం కూడా సమస్య అయిపోయి ఇవాళ చర్చకు దారితీసింది అక్కడ ఒక ఎంపీ మీద అక్కడ ప్రయోగిస్తే ఆంధ్ర ఎంపీ మీద ప్రయోగిస్తే మీకు గుర్తొచ్చింది రాజద్రోహం వల్ల కలిగే నష్టం మాకు లేదా బాధ ఏం నేరం చేసినామని చెప్పి ఇవాళ 9 అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసులు పెట్టిండ్రు నల్లమాస కృష్ణ మీద తెలంగాణలోని ప్రజా సంఘాల మీద కనీసం 100 మందికి పైగా ఇవాళ ఏ నేరం చేసినారని పెట్టిండ్రు అవును మావోయిస్టుతో సంబంధాలు ఉన్నాయని చెప్పి వీళ్ళని ఒకరికో ఇద్దరికో సంబంధం యు కెన్ ప్రూవ్ ఎంతమందిని ఏ నేరం మీద పెట్టి కదలకుంట మెదలకుంట చేసిరు ఏం సాధిస్తారు ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర సాధన ఉద్యమం కోసం ఇల్లు వాకిలి పెన్నం పిల్లలు చదువులు బతుకులు మొత్తం వదిలిపెట్టి తిరిగినటువంటి వాళ్ళు ఇవాళ ఎక్కడ ఏ మూలకు నెట్టివేయబడ్డారు ఒక ఆత్మరక్షణలో బతకాలి నా ప్రజాస్వామ్య దేశంలో నా తెలంగాణ రాష్ట్రం లోపల మేము పాటలు పాడుకుంటూ తిరిగినాం యాదన్నతోటి మాట్లాడుకుంటూ తిరిగినాం అందరు ఇక్కడ రాఘవచారణ లాంటి వాళ్ళు పొద్దున్నెత్తే కరువు వ్యతిరేక పోరాట కమిటీ పెట్టుకొని మొత్తం కాలుకు బలపం కట్టుకొని ఊర్లు ఊరు తిరిగినాం మీసం మొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో అనే ఒక పాట అంటే నిర్బంధాన్ని గుర్తు చేసేటువంటి పాట గుట్ట పక్కన శవం ఉందంటే అటు గుర్తు చేసేటువంటి ఒక పాట ప్రజాస్వామ్యం గురించి గుర్తు చేసే పాట ఇన్ని పాటలు పాడి ఇన్ని మాటలు మాట్లాడి ఇన్ని వ్యాసాలు రాసి
జీవితా మొత్తం కూడా తెలంగాణ కోసం పెట్టిన వాడిని కూడా అయ్యో వీడు తెలంగాణ కోసం పోరాడిండేటువంటి ఒక స్పృహ లేకుండా ప్రభుత్వం జైలులో గుక్కుతా ఉన్నది. ఇవాళ నా పేరు నువ్వు తీసుకపోయి సిలబస్లో పెడతారు, నలమాస కృష్ణ అనేటువంటి వాడు పలానా ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ఒక సిలబస్లో నువ్వు ప్రశ్న అడుగుతావు గ్రూప్ టూలా, తెలంగాణ ప్రజాఫ్రంట్ అనేటువంటి ఉద్యమం గురించి నువ్వు సిలబస్లో పెడతావు, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ గురించి పాషం యాదగిరి కనివినారా ఎక్సా వైయా జడ్ అని అడుగుతావు. ఈ మనుషులు నీ ప్రభుత్వం అస్తిత్వాన్ని నువ్వు చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే గుండె బరువెక్కిపోయి తట్టుకోలేక విచక్షణ కేసులు పెట్టి జైళ్లలో నిర్బంధిస్తే ఇది ఏమి ప్రజాస్వామ్యం? ఈ విధమైనటువంటి చట్టాలను కొనసాగిస్తే జరగబోయేటువంటి పరిణామం ఏంటిది? ఈ తరం గడిచిపోయింది, ఈ సమాజం ముందడికి పోతూ ఉన్నది, భవిష్యత్ తరాలకు ఇక్కడ మనం ఇవ్వగలిగేటువంటిది ఏమిటి? ప్రభుత్వాలు ఏం చెప్పదలుచుకున్నాయి? అవును, న్యాయ వ్యవస్థ చాలా గొప్పగా క్రియాశీలకంగా వ్యవహరించింది, సంతోషం, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్వి రమణ గారు ఈ నిర్ణయం తీసుకుంటారని చెప్పి మేము ఆశగా ఎదురు చూస్తున్నాం, కానీ నా ఆశ కూడా పూర్తిగా కాలే. రద్దు చేసే అవకాశం ఉండే అక్కడ, దాన్ని పూర్తిగా కొట్టివేయాల్సిన అవసరం ఉండే, ప్రభుత్వాన్ని బతిమలాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ కనీసం దాని మీద స్టే ఇవ్వడం వల్ల, కనీసం స్టే ఇవ్వడం వల్ల ఇవాళ కొద్దిమందికి మాలాంటి వాళ్లకు ఒక బ్రీతింగ్ స్పేస్ అనేటువంటిది. నా మీద రాజద్రోహం మోపడానికి కారణం ఏందో తెలుసా? సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్, అసలు కారణం మీరు ఎవరు గుర్తుపట్టలేరు, అర్థం కూడా కాదు. ఎందుకంటే 2016లో ఒక ఇద్దరి మీద కేసు అయితే 2021లో నా మీద కేసు పెట్టారు. ఏం కేసు? రాజద్రోహం. నా మీద అభియోగం ఏంటిది? ఏం అభియోగం లేదు, చూడండి, ఏమి అభియోగం లేదు, అభియోగమే లేదు నా మీద. నాలాగా అభియోగం లేనటువంటి వాళ్ళు అనేక మంది. ఆ అభియోగం ఏందో నాకు తెలుసు. అయ్యా ముఖ్యమంత్రి గారు, అయ్యా ప్రధానమంత్రి గారు, మీ దివ్య మొహానికి నమస్కారం పెట్టుకొని నా జీవితం లోపల ఇక మీ మీద మీ గురించి మాట్లాడను, మీ ప్రభుత్వాల ఎడల విధేయత కలిగి ఉంటాను, మీ కాళ్ళు దండం పెడుతూ నిరంతరం భక్తి శ్రద్ధలతోటి మీ ప్రార్థనలు జపిస్తూ జీవిస్తాను అని నేను దండం పెట్టొస్తే నేను మంచి భారతీయ పౌరుణ్ణి, సంస్కారవంతమైనటువంటి ఒక న్యాయవాదిని, బుద్ధిజీవిని అయితా, లేకుంటే దేశ ద్రోహినన్న అయితా, అసంఘిక శక్తినన్న అయితా, ప్రజా వ్యతిరేక శక్తినన్న అయితా, ఉంటే జైల్లో ఉండాలే, బయట భయంతో బతకాలి, రెండిట్లేదో ఒకటి. నేను ఏం తేల్చుకోవాలి చెప్పండి? ఇక్కడ ఆనంచిన్ని వెంకటేశ్వర్లు గారు, జడ్జి రామకృష్ణ గారు, ఇంకా తేల్చుకోవాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన రాఘవచారి గారి పేరు కూడా ఉన్నది 2 కేసులలో. అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్, ఒక్కసారి లోపలికి పోతే 180 రోజులకు ఛార్జ్షీట్ వేయకపోయినా కూడా అడిగేవాడు ఎవరు లేడు. 43D5, అది డ్రకోనియన్ లా, వెరీ మచ్ డ్రకోనియన్ లా, ఎవడు ఈ దేశం లోపల మాట్లాడలేని పరిస్థితి. మొత్తం చచ్చి జైలులో చచ్చిపోయాడు. ఆఫ్టర్ ఆల్ స్ట్రా కోసం అడిగి జైల్లో చచ్చిపోయాడు స్టాన్ స్వామి. ఏం మాట్లాడుకుంటాం మనం డెమోక్రసీ గురించి? అయినా భద్రత భయం, భార్య పిల్లలు కుటుంబం బతకాలే, బతకకపోతే ఎక్కడ పోతావు? దేశం వదిలిపోతావా? నలవాస కృష్ణ నువ్వు యువర్ ఏ మావోయిస్ట్ అని 100 సార్లు వాడు రాసిండు. నేను మావోయిస్ట్ అయితే గోదావరి దాటిపోయి యుద్ధం చేయాలి. నేను మావోయిస్టునా? గోదావరి దాటిపోయి యుద్ధం చేయగలుగుతున్నా? ఇక్కడ తుపాకు పట్టి సర్దార్ పాపరం లెక్క పోరాటం చేస్తున్నా? కొమరం భీమ్ లెక్క చేస్తున్నా? షోయబుల్లా ఖాన్ లెక్క చేస్తున్నా? నాకేం చేత కాదు కాబట్టి నేను రిలీజ్ అయినాక సంవత్సరానికి వచ్చి ప్రెస్ క్లబ్లో మాట్లాడుతున్నా. మళ్ళీ నువ్వు మాట్లాడే నేరం అంటే వాట్ షుడ్ ఐ డూ? వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయలేను. నేనే కాదు, ఎవడు ఏం చేయలేడు. ఏం చేస్తారు చెప్పండి? ఇంత బృహత్తరమైనటువంటి పటిష్టమైనటువంటి భారత రాజ్య వ్యవస్థ ఆఫ్టర్ ఆల్ సాధారణమైన మనుషుల గురించి గదగదలాడిపోతున్నది, మాట్లాడితే భయపడిపోతున్నది. నీకు 40 లక్షల సైన్యం, 100లాది యంత్రాంగాలు, ఎన్ఐఏ రా ఇంటెలిజెన్స్, ఐబీ సిఐఏ సహకారం ఉంది నీకు. ఎందుకు భయపడిపోతున్నావు? ఆఫ్టర్ ఆల్ ఒక జర్నలిస్ట్ పత్రికల పేరు రాస్తే, పత్రికలకు అనాలిసిస్ రాస్తే ఎందుకు భయపడిపోతున్నావు? ఒక న్యాయవాది మాట్లాడితే ఎందుకు భయపడిపోతున్నావు? ఒక పోయట్రీ రాస్తే ఎందుకు వణికిపోతున్నారు మీరు? వణికిపోవటం కాదు ఇది నా దృష్టిలో. ఇది వణికిపోవటం లాంటిది కాదు. ఉద్దేశం ఏమిటంటే ఇక మీదట అంటే ఒక్కడిని చంపి 10,000 మందిని భయాందోళనకు గురి చేయనటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రభుత్వాలు ప్రయోగిస్తూ ఉన్నాయి.
మనిషిని గనుక జైల్లో పెట్టి నిర్బంధించగలిగితే ఇక జీవితం లోపల ఎవడు అగో ఆనంచిన్ని వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాసిపోయి చెర్లపల్లి జైల్లో ఊచల్ లెక్క పెడుతున్నాడు ఒక కేసు మీద ఇంకొక కేసు ఒక కేసు మీద ఇంకొక కేసు పెట్టి లోబడేస్తారు బిడ్డ నువ్వు రాస్తే నీ పని గుడి అయింది నీకు పెన్నం పిల్లలు ఉన్నారా అయితే నువ్వు రాయకు నీకు ఆస్తి ఉందా నువ్వు రాయకు నీకు భయం ఉందా నువ్వు రాయకు ఒక ఎగ్జాంపుల్ ఆనంచిన్ని వెంకటేశ్వర్లు ఇస్ దా రోల్ మోడల్ టు ది జర్నలిస్ట్ ఏమి రాయొద్దు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు నలవాస కృష్ణ అనే వాడిని తీసుకుని లోపల పడితే కథం క్లోజ్ ఈడు ఎగిరెగిరి పడ్డాడుగా తెలంగాణ ఉద్యమం ఇక్కడ జర్నలిస్ట్ రాగానే గుర్తుపెట్టి మాట్లాడుతున్నారు నాతో రైట్ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాడు మళ్ళా ప్రజాస్వామిక తెలంగాణ అన్న ప్రజా తెలంగాణ అన్న సామాజిక తెలంగాణ అన్న రిజర్వేషన్లు అడిగిన అయ్యా తెలంగాణలో మనం ఏమనుకున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నాం ప్రశ్నించినా తీసి ఒకరిని లోపడేస్తే అరే నీ అమ్మ విశ్వంతోనే లోపడేసిరా మన పని అయిద్దని భయం ఈ భయం కావాలి ఒక ఒక రైటర్ను లోపటేయాలి ఒక న్యాయవాదిని లోపటేయాలి ఈ భయం కలిగించాలి ఈ భయం మీదనే మనలో ఏర్పడ్డటువంటి ఈ భయం మీదనే వాటి యొక్క అస్తిత్వం కొనసాగుతుంది అది నేను చెప్పేది కాదు అది వాళ్ళ నివేదికలనే రాసుకునే విషయం ఈ పరిస్థితుల లోపల మనం ఇలా రాజ్యద్రోహం పైన స్టే ఇచ్చిన సందర్భాన్ని మాట్లాడుతున్నాం రాజద్రోహం పైన స్టే ఇవ్వడం కాదు దీన్ని రామకృష్ణ గారు చెప్పినట్టుగా పర్మనెంట్గా దీన్ని స్ట్రక్ డౌన్ చేయాలి రద్దు చేయాలి ఇదొక్కటే కాదు ముందస్తు నిర్బంధంతో ముందస్తు నిర్బంధాన్ని ప్రయోగించగలిగేటువంటి ఏ చట్టం ఉండడానికి లేదు పౌర ప్రజాస్వామిక హక్కులను హరించి వేసేటువంటి ఏ చట్టం ఉండడానికి లేదు ముఖ్యంగా ఊపాలాంటి చట్టాలు అత్యంత ప్రమాదకరమైన ఎంత దారుణమైనటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తున్నావు చూస్తున్నాం ఎక్కడ ఎవరు మాట్లాడదామంటే గడగడలాడిపోయే పరిస్థితిని కల్పించినటువంటి ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించవలసిన అవసరం ఉన్నది వాటిని ప్రభుత్వాలు రద్దు చేయవలసినటువంటి అవసరం ఉన్నది ఆ క్రమం లోపల మిత్రులతో కలిసి మేము అందరం ఏదో వచ్చి ఉడతా భక్తిగా కొంత చేయడానికి అవకాశం ఉన్నది ఈయన జైలు మిత్రుడు ఫోన్ చేసిండని నేను వచ్చినా యాదన్న పిలిచిండు ఇక్కడ సాక్ష్యం కోసం మాట్లాడుతున్నా ఇప్పుడు నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా